నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. వార్తలు ప్రారంభించబోయే ముందుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి 122వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓటరు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన 3K రన్ను ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి. సమస్యల పరిష్కారం కోరుతూ నిరవధిక సమ్మెకు శ్రీకారం చుట్టిన 104 సిబ్బంది. సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్న NTR కళాపరిషత్. పర్యవేక్షిస్తున్న అధ్యక్షులు ఈదర హరిబాబు, భారతీయ కళార్చన అధ్యక్షులు ఈదర భరత్. జనవరి 25వ తేదీ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నగరంలోని ఏవిఎం కాలేజీ నుండి మినీ స్టేడియం వరకు ఏర్పాటు చేసిన 3K రన్ను జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి ప్రారంభించారు. ఓటర్లు అవగాహన కల్పించడం కోసం ఈ రన్ నిర్వహించామని చెప్పారు. 1/1/2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు కోసం నమోదు చేసుకోవాలని కోరారు. ఓటు హక్కు లేని వారికి ఓటు హక్కు కల్పించడం, ఓటు హక్కు ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. DEO సుబ్బారావు, స్టెప్ CEO రవి తత్తరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Forward reaching. 1, 2, 3, 4. Bend. Up. Your statue. हम सब भारतीय है, कश्मीर की धरती रानी है, सरदार हिमालय है, सदियों से हमने इसको. అందువల్ల మీ అందరికీ కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. మీ అందరి చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి, లేదా నెట్ సెంటర్లు చాలా ఉన్నాయి. అందువల్ల ఇప్పటి వరకు ఆ అవకాశాన్ని వినియోగించుకొని వారు 1/1/2019 తేదీ నాటికి 18 సంవత్సరాలు కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఓటరుగా నమోదు చేసుకోండి. ఫామ్ 6 అని ఉంటుంది. మీ వివరాలు అందులో పొందుపరచండి. ఇప్పుడే నేను మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడిని ప్రభావితం చేయకుండా మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఇవాళ 9th నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్ కార్యక్రమంలో ఒంగోలు జిల్లాలో 3K రన్ చేయడం జరిగింది. సో ఈ 3K రన్లో మనకు చాలామంది పిల్లలు, యూత్, కాలేజ్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ 9th నేషనల్ ఓటర్స్ డేలో నో ఓటర్ టు బీ లెఫ్ట్ బిహైండ్ అనే ఐడియా మీద, అనే మోటో మీద అందరికీ ఎవరికైనా ఇంకా ఓటు లేకపోతే కూడా మన ఫామ్ 6 ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. మొన్న వరకు కూడా మనం దాదాపు 3 నెలలు ఇంటెన్సివ్ స్పెషల్ సమ్మరీ రివిజన్ చేసి దాంట్లో మనము ఫైనల్ రోల్ 11th పబ్లిష్ చేస్తున్నాము. ఇంకా దాంట్లో కూడా ఫర్దర్ ఏదైనా మాది కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, లేకపోతే మా పేర్లు రాలేదంటే కూడా అందరు ఆన్లైన్ నమోదు చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి కూడా ఇది నా ఎన్రోల్మెంట్ అనేది కంటిన్యూస్ క్యాంపెయిన్. సో ఆన్లైన్ కానీ మాన్యువల్ కానీ మీరు అప్లికేషన్స్ అనేది పెట్టుకుంటూ ఉండొచ్చు. అండ్ ఈ స్వీప్ యాక్టివిటీస్ ద్వారా కూడా, అంటే ఎలక్షన్ కమిషన్ పెట్టిన సిస్టమాటిక్ ఓటర్స్ ఎలెక్టర్స్ ఎన్రోల్మెంట్ అండ్ పార్టిసిపేషన్ ద్వారా కూడా ఇంకా ఎవరిని కూడా
వదలకుండా అందరినీ కూడా నమోదు చేయిస్తాము. సో దట్ ఎవ్రీబడీ కెన్ యూటిలైజ్ దియర్ రైట్ టు ఓట్ ఇన్ ద డెమోక్రసీ. అది కాకుండా మనం ఈ ఎలక్షన్లో స్పెసిఫిక్గా యాక్సెసిబుల్ ఎలక్షన్స్ అని దివ్యాంగులకి కూడా వాళ్ళకు కావాల్సి ఫస్ట్ వాళ్ళని అందరినీ ఎన్రోల్ చేయించడం, తర్వాత వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ని పోలింగ్ స్టేషన్స్ దగ్గర అందించడానికి కూడా అన్ని రకాలుగా ప్రయత్నం జరుగుతుంది. సో ఇవన్నీతో ఒక మంచి యాక్సెసిబుల్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 104 ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట నిరవధిక సమ్మె నిర్వహించారు. ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నప్పటికీ స్పందన లేదన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. మాకు ముఖ్యమంత్రి చేతుల మీద 157 జీవోని అమలు చేశామని చెప్పారు, కానీ ఇప్పటికీ ఆ జీతం అనేది మేము తీసుకోలేదు. గవర్నమెంట్ వాళ్ళకి పిఎస్ఎంఆర్ఏ సంస్థకి ఇచ్చిందని చెప్తున్నారు, మాకేమో చేతుల్లో ఒక రూపాయి ముట్టచెప్పలేదండి. మాకు జీతం సిటీసీ విధానం అని చెప్పి వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు అంటున్నారు, గవర్నమెంట్ ఏమో మీకు 151 జీవో ఇచ్చిందని చెప్తున్నారు, మాకు మాత్రం రూపాయి జీతం ముట్టలేదండి. మాకు 157 ప్రకారం జీతాలని చెప్పి గవర్నమెంట్ మమ్మల్ని మభ్యపెడుతుంది. ఇప్పుడు పిఎస్ఎంఆర్ఏ సంస్థని రేపు మార్చికి వైదొలిగిస్తున్నారు, టెండర్ రద్దు అవుతుంది. కానీ మా జీతాలు ఎవరిస్తారన్నారని వినతి పత్రాలు ఇస్తుంటే మీరు అక్కడ తీసుకోండి ఇక్కడ తీసుకోండి గవర్నమెంట్ చెప్తుంది, కానీ మా బకాయిలు ఎటువంటి పరిస్థితుల్లో చెల్లించటం లేదు. అందుకని మేము 14 రోజుల ముందు ఎస్మా చట్టం ఉన్న ఉద్యోగాలు పోతాయని తెలిసినా కూడా మేము పిఎస్ఎంఆర్ఐని తొలగించాలని ముందు ప్రతిపాదన చేసుకుంటా అందరు ధర్నాకు దిగామండి. 22వ తారీఖు నిరవధిక దీక్ష చేస్తా, మాకు 157 జీవో ఇస్తేనే మేము బండ్లెక్కుతామని నిరసన తెలుపుతున్నామండి. సాధికార సంస్థ సర్వేలో 95% వచ్చినా కూడా, అంటే చంద్రవన్న సంచార శక్తికి అంత మంచి పేరు వచ్చినా కూడా దీన్ని పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు. కానీ ఆయన సమక్షంలో 157 జీవో అమలు చేశాడని చెప్తున్నాడు, కానీ మాకు అమలు కాలేదండి. మళ్ళా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. ఇదే విధంగా 2008 నుంచి మమ్మల్ని గవర్నమెంట్ వాడుకుంటుంది తప్ప మాకు ఏమీ చేయటం లేదండి. కానీ అందరినీ పట్టించుకున్నాడు చంద్రబాబు నాయుడు, మమ్మల్ని మాత్రం పట్టించుకోవట్లా. అంటే ప్రజలకు సేవ చేస్తున్నా కూడా మాకు ఈఎస్ఐ లేదు, ఈపీఎఫ్ లేదు, ఆరోగ్య పరంగా ఏ కార్డు లేదు, ఈవెన్ రేషన్ కార్డు కూడా లేదండి. మాకు మాకు మా అమ్మకి అన్యాయం చేస్తున్నాడు. మాకు అది చంద్రబాబు నాయుడు పేరు పెట్టుకొని 151 ఇస్తామని చెప్పి అది కూడా చంద్రబాబు నాయుడు సమక్షంలో మాకు చెప్పి వినతి పత్రాలు ఆయనే చెప్పాడు సమక్షంలో, కానీ మాకు జీతాలు ఇవ్వటం లేదండి. ఆయననే ఇప్పటికైనా పట్టించుకొని మాకు 151 ప్రకారం జీతాలు ఇవ్వాలని కోరు. మాకు 151 జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని చెప్పేసి 14 రోజులు స్ట్రైక్ చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం వారు ఆమోదించారు, కానీ ఈ రోజు వరకు కూడా మాకు వేతనాలు జీవో ప్రకారం అయితే చెల్లించడం లేదు. సిటీసీ పద్ధతి ప్రకారము చెల్లిస్తూ యాజమాన్యం మమ్మల్ని పూర్తిగా మోసం చేస్తుంది. కానీ మాకు దాని సిటీసీ ప్రకారం అయితే మాకు వేతనాలు వద్దు, జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలి. పిఎస్ఎంఆర్ఐ అనే కంపెనీ మాకు పూర్తిగా తొలగించేసి ప్రభుత్వమే వాహనాలను నిర్వహించాలని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండు. అదేకాక వాహనాలకి మాకు పూర్తిగా రక్షణ లేదు, ఎందుకంటే గత సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ వాహనాలకి సరైన ఫిట్నెస్ లేక మా సోదరిమణులు ఇద్దరు నర్సు తర్వాత డ్రైవరు ఇద్దరు చనిపోవడం జరిగింది యాక్సిడెంట్ అయ్యి. అలా అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా వాహనాలకు ఈ రోజు వరకు కూడా ఫిట్నెస్ లేవు, అయినా కానీ వాటిని ఈరోజు నడిపిస్తున్నారు వాళ్ళు. దీన్ని పూర్తిగా ఆ ప్రభుత్వం. నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం భూములలో ఇంటి స్థలం అమ్మకం ఈ టెండర్ మరియు బహిరంగ వేలం జరిగింది. దేవాదాయ శాఖ డీసీఎం వి సురేష్ బాబు, ఏసీడి సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కట్టా ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రసన్న
ఎస్ఐ నంబర్ తీసుకో. శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఒంగోలు గతంలో చెన్నకేశ్వర స్వామి దేవస్థానం యొక్క ల్యాండ్స్ సంబంధించిన ఇళ్ల ప్లాట్లు 2014లో వేలం వేయడం జరిగింది. అప్పుడు వేలం వేయగా మిగిలిన 4 ప్లాట్లు ఈరోజు కమిషనర్ వారి ఉత్తర్వుల ప్రకారంగా ఈరోజు బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతున్నాము. అయితే ఈ వేలంలో డిపాజిట్ దారులు ఎవరైనా సరే పాటలో పాల్గొనదలిచిన వారు డిపాజిట్ 2 లక్షలుగా చెల్లించాలి. పాట పూర్తి అయిన పిదప 2/3 అమౌంట్ను వెంటనే చెల్లించాలి. అట్లాగైనా 1/3 అమౌంట్ చెల్లించాలి. అట్లాగైనా చెల్లించలేకపోతే కన్నా ఎవరైనా సరే ఆ పాటని డిఫాల్ట్గా పరిగణించి వాళ్ళు కట్టిన డబ్బుని డిపాజిట్ని దేవస్థానం నిధులకు జమ చేసి మళ్ళా పాట నిర్వహించడం జరుగుతుంది. ఇట్లా పాటలో పాల్గొల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటేనా పాటలు వెంటనే పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఇవన్నీ కూడా ఇళ్ల ప్లాట్లు కొలతలు అవన్నీ కూడా ఆల్రెడీ పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అన్నీ కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆసక్తి గల వాళ్ళు ఎవరైనా సరే ఈ పాటలు పాల్గొనవలసిందిగా కోరటమే. నగరంలోని చెన్నకేశవ స్వామి గుడి వీధిలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామ శరణ్ భక్త సమాజం ఆధ్వర్యంలో ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వెంకట నాగరాజ, ప్రదీప్ ఉప్పలపాటి సత్యనారాయణ, టంగుటూరి రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పేరు వెంకట నాగరామ ప్రదీప్. నేను ఇక్కడ గుళ్ళో పరిచారకుడిలా వర్క్ చేస్తున్నాను. ఈ గుళ్ళో ప్రతి మంగళవారం భజన కార్యక్రమం నిర్వహిస్తారు. అది ఈ మధ్యనే 2-3 వారాల నుంచి స్టార్ట్ చేశారు. ఈ విధంగా నగరంలోని పివిఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. నాదస్వరం, చిన్నారుల నృత్యాలు, పాట కచేరి, నాటికలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అక్క అలుగుడు, చెల్లెలు సనుగుడు నాటిక, వినాయక చవితి నృత్య రూపకం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. Thank you.
పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న విశాంబాట్లు ఇది సందర్భం కాదు. అమ్మాయి నేను నిష్క్రమించదా. ఇది మా బావ చెప్పకుండా మా బావ అడుగు బయట పెడితే చాలు, ఓ కులుకు ఉండదు, కంటి మీద కులుకు ఉండదు, టార్చర్ చేసేస్తుంది. చెల్లి ఏంటండి గొడవ? అడుగు తప్పి ఎనుంగదు అత్తమామలయాజ్ఞకు. అన్నమాట అస్సలు వినదు. అమ్మా కాస్త కాఫీ. సంతోషమే చాలా, సంతోషమే చాలా. భాసురముగ రాజు ఓటే గెలిచితి నిధులన్, గెలిచితి సురలోకంబును, గెలిచితి గ్రహతతిని నేను గెల్వనిదేది. తక్కద గురు ప్రమద గణములకును పతి అయిన వాలుండు సంభవించు శివ కుటుంబమందు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటర్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన 3K రన్ను ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి. సమస్యల పరిష్కారం కోరుతూ నిరవధిక సమ్మెకు శ్రీకారం చుట్టిన 104 సిబ్బంది. సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్న NTR కళాపరిషత్, పర్యవేక్షిస్తున్న అధ్యక్షులు ఈదర హరిబాబు, భారతీయ కళార్చన అధ్యక్షులు ఈదర భరత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.